సో మీరందరు నిన్న కూడా ఉన్నారా? ఎనీ న్యూ జాయినీ? హలో. ఓకే, సో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ యెస్టర్డే, ఏం డిస్కస్ చేసాం? ఎనీ ఐడియా? మాట్లాడాలి. ఎనీ ఐడియా? ఎనీ ఐడియా గైస్? ఏం మాట్లాడాం? స్వర్ణ, ఆర్ యు దేర్? యూజర్ అంట, హూ ఇస్ దిస్ యూజర్? సో కమ్ ఆన్, అన్మ్యూట్. We talk about the Power BI visualization, data visualization and self-service business. ఓకే, విజువలైజేషన్స్ గురించి మనం ఏం మాట్లాడలేదు కదా. Like you just, I think you explained about the Power BI. And yes. You told us how to convert the raw data to different data sources, like how it works and all. Correct. And next process flow చూసాం. డెస్క్టాప్ ఫ్లో కూడా చూసాం, కరెక్ట్? ఓకే, సో వాట్ ఇస్ పవర్ బిఐ? దీని గురించి మనం మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడాం. ఓకే, డెస్క్టాప్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, గేట్వేస్ అంటే ఏంటి, అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ డెస్క్టాప్ వ్యూ విల్ లుక్ లైక్ దిస్, సర్వీస్ వ్యూ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. సో డెస్క్టాప్లో ఏమేమి ఉన్నాయి మేజర్ టాపిక్స్? ఓకే, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ సర్వీస్. సర్వీస్ కూడా మనం మాట్లాడుకున్నామండి. ఓకే, వాట్ అండ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఓకే, అండ్ ఇవే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే. ఓకే, నెక్స్ట్ ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ. నెక్స్ట్ ప్రీ రిక్వైజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్. ఇంట్రెస్ట్ అండ్ టైమ్, ఇఫ్ యూ కీప్ ఇట్, ఇఫ్ యూ గివ్ టు దిస్ పర్టికులర్ కోర్స్, యూ కెన్ బికమ్ ఎ పవర్ బిఐ డెవలపర్. ఒక డివైస్ మెయింటైన్ చేయండి, సో మినిమం 8 GB ర్యామ్తో, విండోస్ 10 and above వాయిస్తో డివైస్ ఉండాలండి. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ న్యూ జాయిన్? ఎవరైనా న్యూ జాయినీస్ ఉన్నారా? ఎస్ సార్, పి సుధీర్, మీరు న్యూ జాయిన్ అయ్యా? ఎస్ సార్. ఓకే, హౌ యు కమ్ టు నో అబౌట్ విఎల్ఆర్? నాకు మెసేజ్ వచ్చింది సార్, వాట్సాప్ రిక్వెస్ట్ వచ్చింది డెమో జాయిన్ కావాలి. ఓకే, సో మీరు ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఏం చూడలేదా విఎల్ఆర్కి సంబంధించి? చూశాను సార్, ఏ వీడియో చూసారు? మీఎల్ఆర్ సంబంధించి మామూలు పవర్ బిఐ చూశాను, మ్యూల్ సాప్ గురించి సర్చ్ చేసిన ఈ పవర్ బిఐ గురించి విన్నాం సార్. సార్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, మీ ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ అయ్యారు? తను లేదు వేడ బయట బెంగళూరులో జాయిన్ అయ్యాడు. ఓకే, సో తను ఇక్కడ విఎల్ఆర్ లోనే పవర్ బిఐ మీద ట్రైనింగ్ తీసుకున్నాడు అక్క, ఓకే మంచిగా ఉంటుంది అని చెప్పి తను సజెస్ట్ చేశాడు నాకు. ఓకే, సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉంది ఎస్క్యూఎల్ మీదే ఉంది సార్, సో దీనికి కంపాటబుల్ గా పవర్ బిఐ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేశారు. ఓకే అండి, బాగుంటుంది, గుడ్. సో నేను నిన్న క్లాస్ స్టార్ట్ చేశాను. ఓకే, సో నిన్న డెమో మీరు ఏదైతే చూస్తుంటారో యూట్యూబ్లో, అదే ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్. ఓకే, సో అదే స్లైడ్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, సో మీరు ఒకసారి గో త్రూ అవ్వండి రికార్డింగ్ని. ఓకే, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే గెట్ బ్యాక్ టు మీ. ఓకే, ఓకే. ఇంకెవరన్నా ఉన్నారా న్యూ జాయినర్స్?
Any new joinees are there? Any new joinees? ఎవరైనా యూట్యూబ్ లో వీడియోస్ చూసి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్ లైక్ దట్? లేకపోతే నీ ఫ్రెండ్ సజెస్ట్ చేసిన వాళ్ళు కానీ, ఎనీవన్ ఎనీవన్ ఇస్ దేర్ వీడియోస్ కానీ సజెస్ట్ చేసిన కానీ ఎలానా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో వన్ ఇస్ దారా? అపార్ట్ ఫ్రమ్ సుధీర్, ఓకే మీ గురించి మాట్లాడుకున్నాం కదా, సో అపార్ట్ ఫ్రమ్ సుధీర్ ఇంకెవరన్నా, ఎనీవన్ ఇస్ దేర్? ఎవరు లేరు, ఓకే ఫైన్. సో పవర్ బిఐ, సో వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ ఈ ఫైవ్ అండి, ఈ ఫైవ్ థింగ్స్ నేర్చుకుంటే యూ కెన్ లెర్న్ పవర్ బిఐ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్, పవర్ క్యూ అండ్. సో పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్, పవర్ క్యూ అండ్ ఇవన్నీ కూడా మీన్స్ ఇవి కనుక మీరు నేర్చుకుంటే మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ థింగ్స్ విల్ కాల్ ఇట్ అస్ పవర్ బిఐ. పవర్ క్వరీలో ఏం జరుగుతుంది? యాక్చువల్లీ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్మిషన్, లోడ్ జరుగుతుంది పవర్ క్వరీలో. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం డేటా ఫ్రమ్ ద సోర్స్, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం ఇన్ పవర్ క్వరీ, అండ్ వీ విల్ బి లోడింగ్ దాట్ డేటా ఇన్ టు మోడల్. ఓకే, వాట్ ఈస్ దిస్ మోడల్? యూ విల్ కమ్ టు నో. ఓకే, పవర్ పివోట్లో ఏం జరుగుతుంది? డేటా మోడలింగ్ టూల్ ప్లస్ డాక్స్. ఓకే, డేటా మోడలింగ్ అండ్ డాక్స్ విల్ బి కాలింగ్ దస్ వన్. ఓకే, పవర్ వ్యూ ఇస్ నథింగ్ బట్ డేటా విజువలైజేషన్ టూల్. పవర్ మ్యాప్ ఇస్ 3D మ్యాప్స్ ఉంటాయండి మనకి. ఓకే, మీకు సోషల్లో వీ హ్యావ్ మ్యాప్స్ కదా, మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్లో మ్యాప్స్ ఇచ్చేవాళ్ళు, వీ నీడ్ టు ఐడెంటిఫై ద ప్లేసెస్. ఎస్, చేశారు అవి? ఎస్ సార్. సో ఒక్కరే చేశారు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? ఓకే, సో దోస్ కైండ్ ఆఫ్ మ్యాప్స్ వీ కెన్ క్రియేట్ ఇట్ హియర్. ఓకే, క్రియేట్ చేసి వాట్ వీ కెన్ డూ ఇస్ మీన్స్ వీ కెన్ కీప్ ద డేటా ఇన్ దాట్ వన్. మ్యాప్స్లోకి డేటాని తీసుకొని వెళ్ళచ్చండి. వ్యూ ఇస్ నథింగ్ బట్ అగైన్ దీస్ ఆర్ విజువలైజేషన్స్ అండి, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా విజువలైజేషన్స్. సో దీస్ ఆర్ విజువలైజేషన్స్. All these visualizations will come under view. In this visualizations, we have geo maps as well. Okay, so those will come under power map. Power Q&A is nothing but question and answer. And this is one more visual. So the in your బ్యూటీ ఎంట్రా అంటే, ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీన్స్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ అ న్యాచురల్ లాంగ్వేజ్, ఇట్ విల్ గివ్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విజువల్ అండి. ఓకే, సో ఎవరికైనా విజువల్స్ బిల్డ్ చేయడం రాకపోతే దెన్ దే కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ క్యూ అండి. సో క్లియర్? సో పవర్ క్వెరీ, పవర్ పివోట్ అండ్ పవర్ మ్యాప్ ఈ మూడు వచ్చి పవర్ ఎక్సెల్ నుంచి పిక్ చేశారండి. పవర్ క్వెరీ, పవర్ పివోట్ అండ్ పవర్ మ్యాప్, ఓకే ఈ మూడు ఎక్సెల్ నుంచి పిక్ చేశారు. బట్ దే హ్యావ్ ఇంప్రూవైజ్డ్ ఇట్. పవర్ క్వెరీ పవర్ బిఐలోనే దే హ్యావ్ ఇంప్రూవైజ్డ్ ఇట్. ఓకే, అండ్ పవర్ వ్యూ ఇస్ ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్టింగ్ సర్వీసెస్ నుంచి ద పాయింటర్ ఇస్ దే హ్యావ్ ఇంప్రూవైజ్డ్ ఇట్ అగైన్ హియర్. ఓకే, సో క్యూ అండ్ ఏ దే హ్యావ్ బిల్ట్ ఇట్ హియర్. వీటితో పాటు పవర్ బిఐ సర్వీస్, ఇఫ్ యూ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ యూ విల్ బికమ్ ప్రో పవర్ బిఐ డెవలపర్. సో దట్స్ ఇట్ ఆన్ ద స్లైడ్స్. ఓకే, సో మీరు అందరూ ఇన్స్టాలేషన్ చేసుకున్నారా పవర్ బిఐ? పవర్ బిఐ ఇన్స్టాలేషన్? ఓకే, ల్యాప్టాప్ లో జాయిన్ చేశారు, మరి జాయిన్ అయ్యారు ఈరోజు? ఓకే, నాతో పాటు చేసేసండి అయితే. సో మిగతా వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే చేసిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారా? చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా చేస్తే వెల్ అండ్ గుడ్, ఫైన్. మీరు ల్యాప్టాప్లో జాయిన్ చేస్తే మాత్రం, ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయితే మాత్రం ప్లీజ్ డూ ఇట్ విత్ మీ. ఓకే, సో గో టు విండోస్, గో టు విండోస్. విండోస్లో యూ నీడ్ టు సర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్. యూ నీడ్ టు సర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్.
సో నాకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ కనబడుతుంది ఆల్రెడీ, మీకు కనపడకపోతే యూ కెన్ సర్చ్ ఫర్ ఇట్. మైక్రోసాఫ్ట్ స్టోర్ విల్ బి దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విండోస్ సిస్టంలో. సో మైక్రోసాఫ్ట్ స్టోర్ దొరికిందా మీకు? నాతో పాటు ఎవరైతే చేస్తున్నారో సో క్లిక్ చేయండి. సో దెన్ యూ నీడ్ టు సర్చ్ ఫర్ పవర్ బిఐ హియర్. సర్చ్ ఫర్ పవర్ బిఐ. సర్చ్ చేశారా పవర్ బిఐ అని? నేనే ఇంకా చాలా స్లోగా ఉన్నాను, అయితే రాలేదు నాకు. డెస్క్టాప్ వచ్చిందా? సో డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు ఓపెన్ అని కనబడుతుంది, మీకు గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఉంటుంది. సో ఏముంది మీకు? సో గెట్ని క్లిక్ చేయండి. సో ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది సిస్టంలోనే. ఓకే, సో దట్స్ ఇట్. ఈజీ ప్రాసెస్. ఓకే, యు నో నీడ్ టు డూ ఎనీథింగ్. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టాలేషన్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే ఫైన్. సో పవర్ బిఐ ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సో నో వన్ ఇస్ దేర్. ఓకే ఫైన్ గుడ్. కానీ ఒకవేళ ఉంటే మాత్రం, సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లాంక్ రిపోర్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అయిపోయినమ్మంటే బ్లాంక్ రిపోర్ట్ క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం, మీన్స్ ద పాయింట్ ఇస్ మీకు వ్యూ ఇలా కనబడుతుంది అండి. సో మీకు వ్యూ ఇలా కనబడుతుంది, అండ్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దిస్ వ్యూ, దిస్ పర్టిక్యులర్ వ్యూ, దిస్ ఇస్ మోడల్ విండో అండి. దిస్ ఇస్ యువర్ మోడల్ విండో. ఓకే, మనం ఇందాక ఒక స్టేట్మెంట్ మాట్లాడాం గుర్తుందా, పవర్ క్వరీలో లోడ్ ఇంటూ మోడల్ అని, ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్మిషన్ అండ్ లోడ్ ఇంటూ మోడల్ అని ఏదైతే మనం ఈ స్టేట్మెంట్ ఏదైతే మాట్లాడుకున్నామో దట్ ఈస్ దిస్ విండో అండి. ఈ విండోలోకి లోడ్ అవుతుంది. దిస్ ఇస్ మోడల్ విండో, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూ విల్ కమ్ టు నో అసలుకి ఇక్కడ ఏమేమి డిఫరెంట్ విండోస్ ఉంటాయి అనేది యూ విల్ కమ్ టు నో. యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ మోడల్ విండో. ఓకే, అండ్ ఎవరైతే ముందే ఇన్స్టాల్ చేస్తుంటారో వాళ్ళు ఏం చేయాలంటే గో టు హెల్ప్, అబౌట్ మీద క్లిక్ చేయండి. గో టు హెల్ప్ అండ్ అబౌట్ మీద క్లిక్ చేయండి. సో యువర్ వర్షన్ షుడ్ బి లేటెస్ట్ వర్షన్. సో ఆగస్ట్ 2024 వర్షన్ ఉండాలి. ఓకే, ఆగస్ట్ 2024 వర్షన్ ఉండాలి. ఓకే, వర్షన్స్ వచ్చి ఇక్కడ మంత్ అండి, మంత్ నేమ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ దిస్ నెంబర్ అండ్ ఆల్. ఓకే, సో యూ కెన్ మెన్షన్ దిస్ నేమ్. ఓకే, ఎప్పుడైనా మీరు ఏ వర్షన్ మీద వర్క్ చేస్తున్నారంటే యూ నీడ్ టు టెల్ దిస్ వన్. ఓకే, సో ఇట్స్ ఆన్ మంత్ నేమ్స్, నో ఇట్ ఈస్ ఈజీ. సో లైక్ దిస్ యూ కెన్ గో టు హెల్ప్, క్లిక్ ఆన్ అబౌట్, దెన్ ఆ డీటెయిల్స్ అని మీకు తెలుస్తాయండి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయి, రైట్? ఆర్ యూ సీయింగ్ ద డాటెడ్ లైన్స్? సో ఈ డాటెడ్ లైన్స్ లోపలే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద విజువల్స్ అండి. ఓకే, వాట్ ఎవర్ వీ హావ్ సీన్, రైట్? ఇక్కడ ఒక డాష్ బోర్డ్ చూసాం, గుర్తుందా మీకు? దిస్ వన్. ఇది ఎక్కడ బిల్డ్ చేస్తాం అంటే ఈ డాటెడ్ లైన్స్ లోపల బిల్డ్ చేస్తాం. ఈ డాటెడ్ లైన్స్ లోపల వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్. ఓకే, ఈ డాటెడ్ లైన్స్ లోపల బిల్డ్ చేస్తాం మనం. సో ఇక్కడ వరకు ఎనీ క్వశ్చన్? కానీ ఈ డాటెడ్ లైన్స్ లోపల యూ హ్యావ్ ఎ మెసేజ్. వాట్ ఈస్ దట్ మెసేజ్? ద ఫస్ట్ లైన్ ఐటమ్, ఫస్ట్ లైన్ చదవండి. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్, రైట్? సో దిస్ ఏరియా ఈజ్ మెంట్ ఫర్ బిల్డింగ్ ఎ విజువల్. కానీ అది ఏం చెప్తుంది అంటే బిఫోర్ బిల్డింగ్ ద విజువల్ ఫస్ట్ యూ యాడ్ ద డేటా టు యువర్ రిపోర్ట్, దెన్ ఓన్లీ ఐఎమ్ రెడీ టు డూ సంథింగ్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక విజువల్ యాడ్ చేస్తున్నా. దీస్ ఆర్ ద విజువల్స్ అండి, పైన కనబడుతున్నాయి కదా, ఆల్ దీస్ ఆర్ విత్ ద విజువల్స్. ఐ విల్ యాడ్ ఎ విజువల్.
నేను విజువల్ యాడ్ చేస్తాను, ఆ మెసేజ్ లేదు, బట్ ద పాయింట్ ఎర్ ఇస్ మెసేజ్ ఇక్కడ వచ్చింది చూడండి. యు నీడ్ డేటా టు బిల్డ్ ఎ విజువల్. ఓకే, యు నీడ్ డేటా టు బిల్డ్ ఎ విజువల్ అంటే డేటా ఇస్ కంపల్సరీ రిక్వైర్డ్ అండి. సో వితౌట్ డేటా యూ కెనాట్ మూవ్, యు కెనాట్ మూవ్ ఫార్వర్డ్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఎస్. ఓకే ఫైన్. సో ఫస్ట్ మనం డేటాను యాడ్ చేయాలి. డేటాను యాడ్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటి? మన ఎక్కడికి వెళ్ళాలి డేటాను యాడ్ చేయడానికి? నిన్నే మనం డిస్కస్ చేసాం సోర్స్. సో గెట్ డేటాలోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ మీకు గెట్ డేటా కనబడుతుందా? ఆర్ యూ సీయింగ్ గెట్ డేటా ఎనీవేర్? పైన కనిపిస్తుంది సార్. సార్ పైన ఇక్కడ ఉంది, రైట్? సో వాట్ ఈస్ ద గెట్ డేటా? గెట్ డేటా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ క్యారీ ఆల్ ద డేటా కనెక్టర్స్ అండి. గెట్ డేటా విల్ క్యారీ ఆల్ ద డేటా కనెక్టర్స్, ఎక్సెల్ వర్క్ బుక్ లైక్ దస్, ఎస్క్యూఎల్ యాక్సెస్, ఆల్ దీస్ ఆర్ ద డేటా కనెక్టర్స్. యు విల్ బి హ్యావింగ్ ఎస్ఐపి, ఎజ్యూర్ ఉంది. సో యు విల్ బి హ్యావింగ్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కనెక్టర్స్ అండి. ఓకే, యూ హ్యావ్ ఆల్ దీస్ కనెక్టర్స్. ఓకే, సో యు హ్యావ్ సో మెనీ కనెక్టర్స్ ఆర్ దర్. లిస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అండి. ఓకే, రెగ్యులర్ బేసిస్లో దే విల్ బి యాడింగ్ ఇట్. ఓకే, సో మనకి కావాల్సిన కనెక్టర్ని పిక్ చేసుకొని అప్పుడు వి నీడ్ టు గో టు దట్ పర్టికులర్ సోర్స్ అండి అండ్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్కి కనెక్ట్ చేయబోతున్నాను. ఎక్సెల్ వర్క్ బుక్కి కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి, అండ్ వాట్ ఎవర్ యూ సీ హియర్, ఇక్కడ ఇమేజెస్ కనబడుతున్నాయా? Are you seeing some images here? Yes, sir. All these are data connectors. This is Excel, this is SQL. Like this, data connectors are there. Okay, most probably manam ee rendittlo nunchi ekkuva use chestu untamandi. Okay, next you see here also connectors are there. All these are data connectors again. Okay, all these are data connectors. Apart from recent sources, remaining all are data connectors. Okay, so even the shortcuts and means you no need to go to get data. Meeku ok vela excel nunchi cheyalanuko directly deen meed click cheyochu. SQL nunchi cheyalante directly deen meed click cheyochu. So like this you can do it and okay. Nippu nen excel workbook nunchi connect cheddam anukuntunna. I am clicking on this. Eppudaithe nen deeni click chesano, సో ఇప్పుడు నేను శాంపిల్ డేటా నుంచి డేటాని తెచ్చుకోబోతున్నాను. శాంపిల్ డేటా నుంచి డేటాని తెచ్చుకోబోతున్నాను. సో ఎక్సెల్ వర్క్బుక్లో ఏముంటాయండి? వాట్ విల్ బి దేర్? కమ్ ఆన్ ఆన్సర్. ఎక్సెల్ వర్క్బుక్లో ఏమేమి ఉంటాయి? రోస్ అండ్ కాలమ్స్. ఓకే, రోస్ అండ్ కాలమ్స్, దట్ ఈస్ డేటా. సో దానికన్నా ముందు విల్ బి హ్యావింగ్ షీట్స్. ఒక వర్క్ బుక్లో షీట్స్ ఉంటాయండి. ఆ షీట్స్లో యు విల్ బి ఫైండింగ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. విల్ యూ అగ్రీ విత్ మీ గైస్? ఎవ్రీ వన్, నేను ఒకరితో మాట్లాడట్లేదు, ఒకరికి క్లాస్ చెప్పట్లేదు. సో ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఒక వర్క్ బుక్లో వర్క్ షీట్స్ ఉంటాయి. వర్క్ షీట్స్ లోపల డేటా విల్ బి దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. విల్ యూ అగ్రీ విత్ మీ? Yes. Yes. అంతేనా? ఇద్దరేనా? అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. సో విల్ యూ అగ్రీ విత్ మీ? ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ప్లీజ్ రెస్పాండ్. వర్క్ బుక్ లో వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ షీట్స్ లో డేటా ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. విల్ యూ అగ్రీ విత్ మీ? అందరూ ఒకటేసారి చెప్పండి. ఓకే, బట్ నాకు రెస్పాన్స్ రావట్లా. ఐఎమ్ నాట్ లైకింగ్ దట్. సో దట్స్ ఫైన్, లీవ్ ఇట్. సో ఇవన్నీ వర్క్ షీట్స్ అండి. This is my workbook. All these are worksheets. Okay? Ippudu nenu ye worksheet load cheyali? How we will know that one? We don't know it kada. Inni worksheets unte manaki ye worksheet load cheyalane teliyadu.
ఎలా మనం ఏ వర్క్షీట్ లోడ్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేటా. అంటే ఏ డేటాను లోడ్ చేయాల్సి వస్తుంది మీరు ఆ డేటానే మీరు ఐ మీన్స్ ఆ వర్క్షీట్నే మీరు లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏ డేటా లోడ్ చేయాలి, ఏ వర్క్షీట్లో ఉన్న డేటాను లోడ్ చేయాలనేది ఎలా చెక్ చేసుకోవాలంటే క్లిక్ ఆన్ ఇట్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ఇట్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ ప్రివ్యూ హియర్. ప్రివ్యూ అనేది ఇక్కడ ఉందండి, చూడండి, యు సీ ద ప్రివ్యూ, కనబడుతుందా? సో డేటా ప్రివ్యూ కనబడుతుంది, రైట్? లైక్ దిస్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే, లైక్ దిస్ యూ కెన్ చెక్ ఇట్. వన్స్ చెక్ చేశాక, చెక్ చేశాక వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్, యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. అంటే నీకు ఈ ఈ షీట్ కావాలనుకో ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి, మళ్ళీ నీకు ఈ షీట్ కావాలనుకో ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. ఎట్ ఎ టైమ్ అన్ని షీట్స్ని లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైమ్ వన్ షీట్ని లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైమ్ మల్టిపుల్ షీట్స్ని కూడా లోడ్ చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండి. ఏ డేటా కావాలి అనుకుంటున్నారో ఆ డేటాని మీరు లోడ్ చేసుకోవచ్చు, ఎట్ ఎ టైమ్ అన్నిలు కూడా లోడ్ చేయొచ్చు. సో దెర్ ఈస్ నో ఎనీ హార్మ్ ఇన్ ఇట్, క్లియర్? అండ్ సిస్టమ్ విల్ ఎలో, ద టూల్ విల్ ఎలో టు డూ దట్ వన్. ఇక్కడ వరకు క్లియర్? Yes, sir. సో కింద ఆర్ యూ సీయింగ్ ద బటన్స్ హియర్? లోడ్, లోడ్ బటన్ కనబడుతుందా? సో నేను ఎప్పుడైతే అన్చెక్ చేస్తానో లోడ్ అనేది డిజేబుల్ అయిపోయిందండి. సో ఇది ఎనేబుల్ అవ్వాలంటే అట్లీస్ట్ మీరు ఒక షీట్నైనా సెలెక్ట్ చేయాలి, ఎనేబుల్ అవ్వాలంటే ఒక షీట్నైనా సెలెక్ట్ చేయాలి. ఓకే, సో సెలెక్ట్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ లోడ్. ఎప్పుడైతే మీరు లోడ్ మీద క్లిక్ చేస్తారో కింద ఇంకో స్టేట్మెంట్ ఉంది, అది తొందరగా చదవండి. Once loaded, your data will appear in the data pane. This is the data pane అండి. మీకు రైట్ సైడ్ లో కనబడుతుంది డేటా ప్యాన్. సో ఆ డేటా ప్యాన్ లోకి డేటా కనబడుతుంది, కనపడిందా? సో ఈ డేటా ప్యాన్ అనేది మీకు నిజంగానే కనపడలేదు అనుకోండి, అంటే మీరు ఓపెన్ చేసి మీరు వర్క్ చేసేటప్పుడు కనపడలేదు అనుకుందాం. ఓకే, కొన్ని మీకు కనపడకపోవచ్చు, కనపడచ్చు, ఓకే, ఇట్ డిపెండ్స్. కానీ కనపడకుండా ఉంటే మీరు ఏం చేయాలి? గో టు వ్యూ, వ్యూలోకి వెళ్ళండి, వ్యూ రిబ్బన్ లోకి వెళ్ళండి. ఇందులో ఆర్ యూ సీయింగ్ డేటా హియర్? నా కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి. సో డేటా డేటా ఉంది కదా, దిస్ ఇస్ దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ప్యాన్స్ అండి. ఓకే, అందులో డేటా ప్యాన్. సో ఇప్పుడు ఇది డేటా ప్యాన్ మనకు కావాలి కాబట్టి ఐ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్, రిమైనింగ్ ఆల్ నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డేటాని ఒకసారి సెలెక్ట్ చేస్తే డిజేబుల్ అవుతుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. డిజేబుల్, ఎనేబుల్ అంటే మీ దాంట్లో కనపడట్లేదంటే దాని మీనింగ్ ఏంటి? డిజేబుల్ అయిపోయిందని. సో మీరు ఎనేబుల్ చేసుకోవాలి అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? అండ్ నౌ ఈ డాటెడ్ లైన్స్ లోపల మెసేజ్ చేంజ్ అయిపోయిందా? వాట్ ఈస్ ద మెసేజ్ నౌ? Build visuals with your data. Okay, and now this window means this particular area is ready to create the visuals. Okay, so let's do that one. So visual ochinda. సో నేను విజువల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా కాన్సెప్ట్ కాదండి, ద పాయింట్ ఇస్ దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్ అనేది చెప్దామని అంతే. ఓకే, సో విజువల్స్ అన్ని అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనం ఒక ప్రాసెస్ ఫాలో చేయాలి కదా ఇప్పుడు, కరెక్ట్? దీని గురించి మనం నిన్న కూడా మాట్లాడాం, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో వెళ్ళాలి మనం అని చెప్పేసి చెప్పాను, రైట్? సో బిల్డింగ్ వచ్చి మనకి ఇమీడియట్లీ వితౌట్ రా మెటీరియల్ వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్, రైట్? ఎస్, రా మెటీరియల్ ఉన్నా కానీ వెరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, మాడిఫికేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే దాన్ని యూజ్ చేస్తాం, కరెక్ట్? ఎస్ ఆర్ నో? అండ్ అగైన్ యాజ్ పర్ ద ప్లాన్. సో ఆల్ ది స్టెప్స్ ఆర్ దేర్, వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడాలి. కానీ దిస్ ఏరియా నౌ ఇట్ ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్ అండి. ఓకే, అండర్స్టాండ్ దట్ వన్. అండ్ ఇక్కడ మనకి టోటల్ 4 వ్యూస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతున్నాయా ఐకాన్స్? టోటల్ 4 వ్యూస్ ఆర్ దేర్. ఓకే, సో ఫస్ట్ వ్యూ వచ్చి రిపోర్ట్ వ్యూ,
రిపోర్ట్ వ్యూలో ఏం చేస్తారంటే రిపోర్ట్ని వ్యూ చేసుకోవచ్చు, అంటే మీరు బిల్డ్ చేసిన రిపోర్ట్ని వ్యూ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేశారనుకోండి, కలెక్షన్ ఆఫ్ ద విజువల్స్ విల్ కాల్ ఇట్ అస్ అ రిపోర్ట్ కదా. అంటే అవసరమై వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అస్ దాన్ని మనం రిపోర్ట్ ఫార్మాట్లో, మీన్స్ వాట్ ఎవర్ వీ డూ హియర్ దాట్ విల్ కాల్ ఇట్ అస్ అ రిపోర్ట్. ఓకే, రిపోర్ట్ ఆర్ డాష్బోర్డ్ ఎనీథింగ్ ఈస్ ఫైన్. కానీ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రిపోర్ట్ అండ్ డాష్బోర్డ్. అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ యాజ్ ఆఫ్ నో మీరు రిపోర్ట్ ఆర్ డాష్బోర్డ్ బోత్ సేమ్ అనుకోండి. ఓకే, సో వాట్ ఎవర్ వీ డూ హియర్ మన డాష్బోర్డ్ ని కానీ మన రిపోర్ట్ ని కానీ వ్యూ చేసుకోవాలంటే వేర్ వీ నీడ్ టు గో, వీ నీడ్ టు గో టు రిపోర్ట్ వ్యూ. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? Yes. ఓకే, నెక్స్ట్. దీనికి దీంట్లో డేటా ఉంటేనే కదా విజువల్ వచ్చేది, డేటా లేకుండా విజువల్ రాదు, రైట్? విల్ యూ అగ్రీ విత్ మీ? సో ఈ డేటాని మీరు ఎక్కడ వ్యూ చేసుకోవచ్చు అంటే టేబుల్ వ్యూలో వ్యూ చేసుకోవచ్చు. సో డేటా కనబడుతుందా మీకు? వాట్ ఎవర్ యూ హావ్ లోడెడ్ ఆ డేటా కనబడుతుందా మీకు? సో టేబుల్ వ్యూలో మీరు డేటాని వ్యూ చేసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ మోడల్ వ్యూ. సో ఈ మోడల్ వ్యూలో డేటా మోడలింగ్ చేయొచ్చు, డేటా మోడలింగ్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్ డేటా మోడలింగ్ అండ్ ఆల్ యుల్ కమ్ టు నో. ఓకే, యుల్ కమ్ టు నో బట్ నాట్ నో. ఓకే, సో డేటా మోడలింగ్ ఏంటి అనేది యుల్ కమ్ టు నో. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ వ్యూస్. ఫోర్త్ వ్యూ కూడా ఉంది, దట్ ఈస్ డాక్స్ కోరీ వ్యూ. డాక్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, డాక్స్ కోరీ వ్యూ. ఓకే, సో దిస్ వన్ ఇస్ రిపోర్ట్ వ్యూ, దిస్ వన్ ఈస్ యువర్ టేబుల్ వ్యూ, దిస్ వన్ ఈస్ యువర్ మోడల్ వ్యూ, అండ్ దిస్ వన్ ఇస్ యువర్ డాక్స్ కోరీ వ్యూ. సో టోటల్ ఫోర్ వ్యూస్ ఆర్ దర్. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి? డేటా వచ్చింది, నెక్స్ట్ మనం చేయాల్సింది ట్రాన్స్ఫార్మ్, కరెక్ట్? సో ఈ ట్రాన్స్ఫార్మ్ ఎలా చేయాలి? సో బిఫోర్ డూయింగ్ ద ట్రాన్స్ఫార్మ్, దిస్ ఇస్ మోడల్ విండో, నేను చెప్పాను కదా ఆల్రెడీ, దిస్ ఇస్ ద మోడల్ విండో. ఓకే, సో గెట్ డేటాలోకి వెళ్తున్నాను నేను, మళ్ళీ ఎక్సెల్ వర్క్ బుక్, ఐఎమ్ కనెక్టింగ్ టు ద ఎక్సెల్. సో నేను ఏదో ఒక షీట్ని సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేశాక హియర్ టోటల్ త్రీ బటన్స్ ఆర్ దేర్, ఒకటి క్యాన్సిల్, ఇంకోటి ట్రాన్స్ఫార్మ్ డేటా, ఇంకోటి లోడ్ కదా. సో క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది. సో లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం అండి. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్. ఓకే, లోడ్ క్లిక్ చేస్తే ఏం జరిగింది మనకి? మీరు ఆల్రెడీ క్లిక్ చేశారు, చూసారు కూడా. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ క్లికింగ్ ద లోడ్? హలో హలో హలో, డేటా విజిబుల్ అయింది ఫస్ట్, తర్వాత క్లోజ్ అయింది. లోడ్ మీద క్లిక్ చేస్తే డేటా మోడల్లోకి లోడ్ అయింది. విల్ యూ అగ్రీ విత్ మీ? Yes. సో ఇక్కడికి ఆ డేటా లోడ్ అయింది, మోడల్ విండోలోకి డేటా లోడ్ అయిందా లేదా లోడ్ మీద క్లిక్ చేస్తే? గైస్ కమ్ ఆన్, నేను ఇప్పటి వరకు చెప్పింది అంతా వేస్ట్ అయింది, కమ్ ఆన్, కరెక్టేనా? ఓకే, సో యాక్చువల్లీ మీరు కనుక లోడ్ మీద క్లిక్ చేస్తే డేటా అనేది మోడల్లోకి లోడ్ అవుతుంది అనేది మీరు చెప్పిన పాయింట్, ఎస్ ఆర్ నో? అంటే మీరు అగ్రీ చేసిన పాయింట్. కానీ యాక్చువల్లీ ఇలా జరగట్లేదు, ఇది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దిస్. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ద డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్ ఫస్ట్. పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ టు మోడల్, ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ టు మోడల్. ఓకే, ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ టు మోడల్. క్లియర్? యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కడికి లోడ్ అవుతుంది? పవర్ క్వెరీ ఎడిటర్కి లోడ్ అవుతుంది, అక్కడ నుంచి మోడల్లోకి డేటా వస్తుంది. ఈజ్ దిస్ క్లియర్ గైస్? లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది జరిగేది. సో ఐ విల్ ప్రూవ్ దిస్ వన్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఓకే, సో నేను చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని ప్రూవ్ చేస్తాను కొంతసేపట్లో. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ రైట్? Yes, sir. వీ హ్యావ్ అనదర్ బటన్, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. వీ హ్యావ్ అనదర్ బటన్ దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో దాన్ని క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? దాన్ని క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇట్ విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్, అంటే ఇక్కడ వరకే లోడ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి?
దీని మీనింగ్ ఏంట్రా అంటే, ట్రాన్స్ఫార్మ్ డేటా మీరు కనుక క్లిక్ చేశారనుకోండి, వాట్ 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 ఈస్ ద మీనింగ్ అంటే, మీరు లోడ్ చేసేటప్పుడే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే నేను ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఈ పర్టికులర్ డేటా మీద, అందుకనే నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయకూడదు నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు లోడ్ క్లిక్ చేయాలి. అండర్స్టూడ్ ద డిఫరెన్స్? నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఈ డేటా మీద, సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. నాకు ట్రాన్స్ఫర్మేషన్ వద్దు, క్లిక్ ఆన్ లోడ్. క్లియర్? ఓకే క్లియర్. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. నేను ఇప్పుడు చెప్పిన రెండు స్టేట్మెంట్స్ ప్రూవ్ చేస్తాను. ఓకే, సో వన్ మోర్ విండో వచ్చింది. దిస్ ఇస్ పవర్ క్వరీ ఎడిటర్ విండో. యు సీ దిస్ ఇస్ అ పవర్ క్వరీ ఎడిటర్ విండో. ఓకే, సో ఈ విండో అండ్ ఈ విండో బోత్ ఆర్ డిఫరెంట్. చూడండి, రెండు విండోస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ యువర్ మోడల్ విండో, దిస్ ఇస్ యువర్ పవర్ క్వరీ ఎడిటర్ విండో. దీన్ని మీరు ఫ్రంట్ ఎండ్ అనుకోవచ్చు, దీన్ని బ్యాక్ ఎండ్ అనుకోవచ్చు. ఓకే, పవర్ క్వరీని మీరు బ్యాక్ ఎండ్ అనుకోవచ్చు, రిపోర్ట్ మోడల్ వ్యూని ఫ్రంట్ ఎండ్ అనుకోవచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ ఏం స్టేట్మెంట్ చెప్పాను, లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పాను. డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వరీ ఎడిటర్, దెన్ ద డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ అని చెప్పాను, రైట్? సో మరి ఈ రెండు సిటీ వైజ్ సెల్స్ రెండు ప్లేసెస్ లో కనబడుతుందా? ఎస్, రెండు ప్లేసెస్ లో కనబడుతుంది. నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసినప్పుడు ఏమని చెప్పాను, డేటా విల్ బి లోడెడ్ ఓన్లీ టు పవర్ క్వరీ ఎడిటర్ అని చెప్పాను, రైట్? సో మరి కాంకాటినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక్కటే చోట ఉందా? ఇక్కడ కూడా ఉందా? ఓన్లీ వన్ ప్లేస్ లో ఉంది, రైట్? సో దట్ ఈస్ దేర్ ఇన్ పవర్ క్వరీ ఎడిటర్. సో రెండు స్టేట్మెంట్స్ ప్రూవ్ అయిపోయినాయా? ఎనీ క్వశ్చన్? ఎనీ కన్ఫ్యూజన్? ఎనీ క్వశ్చన్? మీ వాయిస్ చాలా లోగా ఉంది, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీకు ఏ స్టెప్ అర్థం కాలేదు? దస్ వన్నా? యా, ఇప్పుడు బోత్ ద సైట్స్ కనిపిస్తుంది కదా. యా, దట్ ఈస్ లోడ్ అండి. ఓకే, సో వెన్ ఎవర్ యు లోడ్ వాట్ విల్ హ్యాపన్ ఇస్ డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వరీ ఎడిటర్, అక్కడి నుంచి ఇట్ విల్ కమ్ టు మోడల్. సో వెన్ ఎవర్ యు క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా, డేటా విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వరీ ఎడిటర్. సో దాని గురించి నేను చెప్పింది ఇప్పుడు. సో ఇఫ్ యు సీ హియర్ సిటీ వైజ్ సేల్స్ అనేది, నేను సిటీ వైజ్ సేల్స్ లోడ్ చేసేటప్పుడు ఐ హావ్ క్లిక్డ్ ఆన్ లోడ్, ఐ హావ్ క్లిక్డ్ ఆన్ లోడ్ బటన్ మీద క్లిక్ చేశాను, అందుకనే ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ బోత్ ద ప్లేసెస్. అదే కాంకాటినేషన్ లోడ్ చేసేటప్పుడు ఐ హావ్ క్లిక్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేశాను కాబట్టి ఇట్ హ్యాస్ స్టాప్డ్ టిల్ మీన్స్ పవర్ క్వరీటర్ వరకు వచ్చి అక్కడ అక్కడతో స్టాప్ అయిపోయింది. ఇట్ విల్ బి నాట్ లోడెడ్ మీన్స్ ఇన్ జనరల్ ఇట్ విల్ బి నాట్ లోడెడ్ టు మోడల్. ఓకే, ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్? ఎనీ కన్ఫ్యూజన్? Got it. Okay. Remaining others, any confusion? నేను ఏమైనా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని, కన్ఫ్యూజన్ క్రియేట్ చేశానా? నో, రైట్? నో, నో. ఓకే, ఫైన్. సో నౌ పవర్ క్వరీటర్కి వచ్చి మీన్స్ ఐఎమ్ సేవింగ్ ద ఫైల్, సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ బ్యాచ్ ఫైల్. యాక్చువల్లీ ఈ పర్టికులర్ బ్యాచ్కి టూ డెమోస్ తీసుకున్నాం మేము, లైక్ మండే ట్యూస్డే అండ్ థర్స్డే ఫ్రైడే. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను క్రియేట్ చేశాను అది, దాన్ని ఆ నేమ్ ఇచ్చి రీప్లేస్ చేద్దాం. సో రీప్లేస్, ఐఎమ్ రీప్లేసింగ్ ఇట్ నౌ. ఓకే, సో ఇలా అప్లై అప్లై లేటర్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. సో యూ డోంట్ నో వాట్ ఈస్ దిస్ అప్లై అనేది మీకు తెలీదు, కాబట్టి యూ క్లిక్ ఆన్ అప్లై లేటర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఈ స్టెప్స్ తెలుసుకోకుండా డోంట్ క్లిక్ ఆన్ అప్లై, అప్లై లేటర్ మీద క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసినంత మాత్రం ఏం జరిగిపోదండి, నథింగ్ విల్ హ్యాపన్. ఓకే, యూ విల్ నాట్ లూజ్ దిస్ పర్టికులర్ ఫైల్. అప్లై క్లిక్ క్లిక్ కూడా చేయొచ్చు, కానీ యూ డోంట్ నో ఇట్ కదా, అందుకనే డోంట్ క్లిక్ ఆన్ ఇట్. సో అప్లై లేటరే క్లిక్ చేయండి. సో అప్లై లెటర్ క్లిక్ చేస్తున్నా. ఓకే, సో నౌ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇస్, సారీ వన్ క్వశ్చన్, ఆహా, అప్లై లెటర్ అంటే అది ఎప్పటికి అప్లై చేశారని, ఎంత టైం తీసుకుంటుంది? నో, అప్లై లెటర్ అంటే దేర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ ఇట్. సో ఆ విండో ఇమీడియట్లీ క్లోజ్ అయిపోద్ది, యూ విల్ కమ్ టు నో ఇట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. Yes sir. నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు అందుకని. ఓకే, సో ఐ యామ్ క్లోజింగ్ దిస్ విండో అండి.
నాట్ నౌ అనేది క్లిక్ చేస్తున్నాను, నాట్ ఎస్ నాట్ నౌ అని క్లిక్ చేస్తున్నాను, అప్లై లేటర్ నాట్ నౌ, రెండు సిమిలర్. ఓకే, సో ఇప్పుడు ఐఎమ్ ఇన్ దస్ పర్టిక్యులర్ విండో. ఏ విండోలో ఉన్నాను నేను ఇప్పుడు? వాట్ ఈస్ ద నేమ్? బ్యాచ్ వాట్? నో, మోడల్ విండో. మోడల్ విండో, కరెక్ట్. సో మోడల్ విండోలో ఉన్నాను. ఇప్పుడు నేను లోడ్ చేసేటప్పుడు, డేటాను లోడ్ చేసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయకూడదు అనుకున్నా. డేటాని నేను లోడ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయకూడదు అనుకున్నా. వన్స్ లోడ్ చేశాక నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని అనుకుంటున్నా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్పాను ఇప్పుడు? ఎస్ ఎస్. సో లోడ్ చేసేటప్పుడు అవసరం లేదు, లోడ్ చేశాక కావాలి నాకు ట్రాన్స్ఫర్మేషన్. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే అప్పుడు మీరు ఈ విండోలోనే ఉంటారు కదా. ఈ విండోలో నుంచి పవర్ క్వరీటర్ విండోలోకి ఎలా వెళ్ళాలంటే క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా, పైన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వరీటర్. క్లియర్? సో అంటే మీరు లోడ్ చేసేటప్పుడు, మీన్స్ లోడ్ చేసేటప్పుడే కాదు, లోడ్ చేశాక కూడా యూ కెన్ కమ్ టు పవర్ క్వరీటర్. ఎనీ క్వశ్చన్? నో. సో ఇంకా మీకు ఒకటే ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దట్ ఈస్ మాన్యువల్లీ మనం ఎలా తీసుకొని వస్తాం పవర్ క్వరీ ఎడిటర్లో ఉన్న డేటాని మోడల్లోకి మాన్యువల్లీ ఎలా తీసుకొని వస్తాం, అదొకటే కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, కరెక్ట్? హౌ వీ విల్ డూ ఇట్ మాన్యువల్లీ, ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ ఆటోమేటిక్ కదా. లోడ్ మీద క్లిక్ చేస్తే దిస్ విల్ కమ్ ఆటోమేటికల్లీ, కానీ పవర్ క్వరీ ఎడిటర్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎలా మోడల్లోకి తీసుకుని వస్తాం అనేది దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఐ విల్ డూ ఇట్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. వన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశాక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎనీ క్వశ్చన్? నో సార్. నో సార్. ఇస్ దిస్ క్లియర్? yes. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో ఈ రోజు నుంచి మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉంటామండి. ఓకే, సో ఐ విల్ వైండ్ అప్ విత్ ఇన్ 5 మినిట్స్, అంటే టాపిక్స్ కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ మండే నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పవర్ క్వరీ ఎడిటర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే అంటే డేటా టైప్. సో వాట్ ఈస్ అ డేటా టైప్ గైస్? ఎనీ ఐడియా? మీకేమన్నా ఐడియా ఉందా? టెక్స్ట్ ఆర్ ఇంటిజర్? ఓకే, సో ఎనీ ఐడియా గైస్? ఇంకా ఏమన్నా నీ అదర్ థాట్స్? సో సింపుల్, డేటా టైప్ ఇస్ నథింగ్ బట్ ఈ పర్టిక్యులర్ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది డేటా టైప్ చెప్తుంది మనకి. ఓకే, ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది డేటా టైప్ చెప్తుంది. ఓకే, సో పవర్ బిఏలో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ విత్ ద డేటా టైప్. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ విత్ ద డేటా టైప్, ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. సిస్టమ్ విల్ అసైన్ ద డేటా టైప్స్ ఆటోమేటికల్లీ, కానీ యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఇట్ ఈస్ అనేది. ఈ పర్టికులర్ కాలంలో ఏం డేటా ఉంది ఇన్ జనరల్? ఇప్పుడు మీకు ఇక్కడ ఏం డేటా కనబడుతుంది? న్యూమరికల్? ఎస్ సార్. మరి ఇక్కడ టెక్స్ట్ డేటా? ఎస్. సో డిపెండ్స్ ఆన్ ద డేటా, డేటా టైప్ అనేది అసైన్ అవుతుందండి. ఇఫ్ యూ సీ హియర్, టైటిల్ పక్కన ఏబీసీ అని కనబడుతుంది, రైట్? ఎస్ సార్. టైటిల్ పక్కన 1, 2, 3 అని కనబడుతుంది. సో దట్ ఈస్ ద డేటా టైప్ అండి. మరి దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు మనం అంటే, మీన్స్ అసలు ఏబీసీ అంటే ఏంటో అని తెలుసుకోవాలంటే క్లిక్ ఆన్ ఇట్, క్లిక్ ఆన్ ద ఏబీసీ. సో వాట్ ఈస్ ఏబీసీ? టెక్స్ట్. సో వాట్ ఈస్ 1, 2, 3? డెసిమల్ నంబర్, హోల్ నంబర్. ఓకే, సో 1.2 ఇస్ డెసిమల్ నంబర్. 1.2 మీకు ఎక్కడైనా కనబడింది అంటే దట్ ఈస్ డెసిమల్ నంబర్. ఓకే, సో రియల్ టైంలో మనం యూస్ చేసేది 1.2, 1, 2, 3, మీన్స్ డెసిమల్ నంబర్, హోల్ నంబర్, పర్సంటేజ్, డేట్ టైమ్, డేట్ టైమ్ అండ్ టెక్స్ట్, ఇవే. ఇంక వేరే ఏవి యూస్ చేయం. ఓకే, ట్రూ అండ్ ఫాల్స్ కూడా యూస్ చేయొచ్చు కొన్ని కొన్ని సార్లు, వెన్ ఎవర్ వీ హ్యావ్ బులియన్. మీన్స్ ఇన్ జనరలీ ఐ హావ్ నాట్ యూస్డ్ దిస్ పర్టికులర్ ఆప్షన్, మీన్స్ ఇప్పటి వరకు నేను యూస్ చేయలేదు బికాస్ ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ డేటా. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీథింగ్. ఓకే, సో వెరీ సింపుల్ అండి, ఇట్స్ నాట్ కాంప్లెక్స్ ఇన్ నేచర్ డేటా టైప్స్ ఇక్కడ. ఓకే, సో వెన్ ఎవర్ యూ గో టు ఎనీ డేటా బేసెస్ కానీ, యూ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ లాంగ్వేజెస్, సో అక్కడ మీన్స్ వెరైటీ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి మీకు. ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి, వెరీ సింపుల్. ఓకే,
సో చాలా సింపుల్గా ఓన్లీ తక్కువ డేటా టైప్స్ మాత్రమే ఉంటాయి. సో డేటా టైప్ అంటే అర్థమైంది కదా, సో డేటా టైప్ ఆ పర్టిక్యులర్ కాలంలో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది అనేది డేటా టైప్ చెప్తుంది మీకు. ఓకే, అండ్ ఇక్కడ ఒక థంబ్ రూల్ చెప్తాను, వినండి. థంబ్ రూల్ వచ్చి నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. దిస్ ఇస్ ద థంబ్ రూల్. నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. సో ఒకసారి చేసి చూద్దామా ఈ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేద్దాం. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు ఏబిసి. సో కన్వర్ట్ అయిపోయింది. హియర్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు 1, 2, 3. సో నా టెక్స్ట్ ఎప్పుడైతే నేను 1, 2, 3 కన్వర్ట్ చేశానో ఎర్రర్ త్రో చేస్తుంది. సో థంబ్ రూల్ ఇస్ దిస్ వన్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్ బట్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yes. సో ఎందుకు ఇలాంటివి చేయాలి మనం? ఎందుకు ఇలాంటివి చేయాలి మీన్స్ నెంబర్ ని ఎందుకు నేను కన్వర్ట్ చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? సో పర్పస్ కూడా తెలియాలి కదా మీకు, యూ షుడ్ నో ఇట్ రైట్. సో కెన్ ఐ క్రియేట్ ఎనీ సమ్మరైజ్డ్ మీన్స్ సమ్మరైజేషన్ ఆన్ ద న్యూమరికల్ డేటా, మీన్స్ కెన్ ఐ క్రియేట్ ఎనీ అగ్రిగేషన్? వాట్ ఈస్ అన్ అగ్రిగేషన్? Sum is one type of aggregation. Can I apply sum on it? Yes. I can apply sum. Can I apply sum on text data? No. Not possible. Kada? Anda, Mumbai plus Kolkata ayyandi. Aggregate things on numbers, right? Aggregations, yeah. We'll create on number. Okay. Sum, average, ilante. Null to null. Okay. Hmm? Aggregated functions, right? Count, max, min. Yeah, max, min, count, all these things. Okay. So count can be applied on both. Text data meda apply cheyochu, number data meda kuda apply cheyochu. Kani sum, we cannot apply. Correct? We cannot apply on text data. Yes or no, guys? Yes. So it's not possible. Okay. So, ee aggregations create cheyali annapudu, so dani create cheyagurudu anukunnapudu, we will be converting into ABC. Ekkada create cheyagurudu? ఓకే, ఎక్కడ మీన్స్ ఏ టైప్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు క్రియేట్ చేయకూడదు. సో మీ ఎంప్లాయిడీస్ ఎలా ఉంటాయి, న్యూమరికలా టెక్స్టా? న్యూమరికల్. న్యూమరికల్. సో ఎంప్లాయిడీస్ మీద సమ్ అప్లై చేయొచ్చు? Yes. No. What is the purpose of it? ఇప్పుడు నేను సమ్ అప్లై చేస్తాను, నీ ఎంప్లాయిడీ నా ఎంప్లాయిడీ యాడ్ చేస్తున్నా, ఏమైంది? Like if it is numerical, you can add it, right? No. But the, what is the purpose? You want to know the purpose first. So oh. You can add it. See, adi adi eligible andi, add cheyadaniki eligible, kani what is the purpose of it? Ippudu nen sales ni add chesan ankonde, 10,000 plus 10,000 ani add chese I will be getting overall sales like 20,000. There is a purpose for it. What yeah. is the purpose of adding employee IDs? Yes, no purpose. No purpose. And dan valla use ledu. Are you getting my point? సో సిస్టమ్ ఏం చేస్తుందా అంటే, ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ ఉందనుకోండి, డేటా మీద బేస్ చేసుకుని ఇట్ విల్ గివ్ ద డేటా టైప్. కానీ మీ పర్పస్ ప్రకారం అది 1, 2, 3 ఉండకూడదు, ఏబిసి ఉండాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సిస్టమ్ విల్ నాట్ ఐడెంటిఫై దట్. మీ పర్పస్ ఏంటో సిస్టమ్కి తెలీదు. సిస్టమ్ ఏంట్రా అంటే జనరల్గా చేసుకుంటే వెళ్ళిపోయితే, జనరల్లీ డేటా టైప్స్ని అసైన్ చేసుకుంటే వెళ్ళిపోయింది. కానీ మీ పర్పస్ ఏంటి అనేది సిస్టమ్కి తెలియదు. మీ పర్పస్ ప్రకారం యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్. సో మీరు కన్వర్ట్ చేయాలంటే అది యూ షుడ్ నో ఇట్ హౌ టు కన్వర్ట్ అనేది. అందుకనే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వన్. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్ టు ఏబిసి. అండ్ వాట్ ఈస్ ఏబిసి అనేది తెలియాలి, వాట్ ఈస్ 1, 2, 3 అనేది తెలియాలి. అందుకనే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్? ఓకే, సో దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నేను ప్రామిస్ చేసిన 2 ఫ్రీ సెషన్స్ ఐ హావ్ కంప్లీటెడ్ ఇట్ అండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్. ఓకే, కోర్స్ ఫీ వచ్చి 12,000, డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే, బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 AM అండి. ఓకే, బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఓకే, మీన్స్ ఐమ్ నాట్ గోయింగ్ టు ఫ్రెష్లీ స్టార్ట్ ఇట్ అగైన్, నేను ఐ విల్ బి కంటిన్యూయింగ్ ఇట్ అండి, గుర్తుపెట్టుకోండి, నేను కంటిన్యూ చేస్తాను. ఓకే,
So course benefits వచ్చి టూ ఫ్రీ సెషన్స్ దట్స్ డన్ ఓకే సో ఇప్పుడే మనం ఈ రోజు కూడా సెకండ్ సెషన్ కదా ఈరోజు సో రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ రెగ్యులర్ బేసిస్ నిన్నటి రికార్డింగ్ వ్యూ చేస్తారా ఎవరైనా యూట్యూబ్లోకి వెళ్ళి నేను చెక్ చేశాను మై క్వశ్చన్ ఇస్ మనకి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ ఆ రికార్డింగ్స్ కూడా మీరు యూట్యూబ్ లో పెడతారా లేకపోతే మా నో 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 ఇట్ విల్ బి దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓకే క్లాస్ రూమ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇన్ ద ఒక ఒక క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తారు మీకు ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి మీరు వ్యూ చేసుకోవచ్చు అండి ఒక ఆఫ్టర్ సెషన్స్ ఐ మీన్ టు సే లైక్ ఆఫ్టర్ దిస్ 40 ఇట్ విల్ బి దేర్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటాయి అండి ఓకే సో ఇట్ దే విల్ నాట్ టేక్ ఇట్ అవుట్ ఓకే సో రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం ఈవెన్ మీరు 1 1.5 ఇయర్ తర్వాత వచ్చినా సరే ఇఫ్ యూ నీడ్ ఇట్ అంటే నాకు కావాలి యాక్సెస్ అంటే దే విల్ గివ్ ఇట్ ఓకే దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ దే విల్ గివ్ ఇట్ ఓకే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూ క్రియేట్ అయితే యూ కాల్ మీ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ ఓకే నో వన్ విల్ క్రియేట్ ఎనీ ఇష్యూ అండి దిస్ ఇస్ అ కమిట్మెంట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్ ఓకే సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి నెక్స్ట్ వీకెండ్ టాస్క్స్ ఇస్తాము ఓకే వీకెండ్ టాస్క్లు ఇస్తాము ఎవ్రీ వీక్ దేర్ విల్ బి అ టాస్క్ ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫామ్ పెర్ఫామ్ ఇట్ అండ్ షో ఇట్ టు మీ ఓకే టాస్క్స్ ని నేను రివ్యూ చేసి ఐ విల్ టెల్ యూ వెదర్ ఇట్స్ ఫైన్ ఆర్ నాట్ ఓకే నెక్స్ట్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ అ రెగ్యులర్ బేసిస్ సారీ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ఉంటాయి ఓకే వీకెండ్ టాస్క్ వచ్చి ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇస్తాం సో నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాం అండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేయగలిగితే గుడ్ సో యూ విల్ బి గెయినింగ్ సమ్ నాలెడ్జ్ అండి డెఫినెట్లీ నేను అదైతే చెప్పగలుగుతాను ఓకే సో శాంపుల్ రెజ్యూమెస్ ప్రొవైడ్ చేస్తాను ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను ఈవెన్ ఫర్ క్వశ్చన్స్ అండ్ ఆల్ యూ హ్యావ్ ఆల్రెడీ అ డాక్యుమెంట్ విత్ పిఎల్ఆర్ దే విల్ షేర్ దట్ వన్ ఈవెన్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మెటీరియల్ ఈజ్ ఆల్సో రెడీ అండి ఓకే సమ్ 85-90 స్లైడ్స్ సో ఒక మెటీరియల్ రెడీగా ఉంది సో విచ్ ఇస్ మంచి ప్యాక్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో ఓకే సో యూ కెన్ గో త్రూ విత్ ద మెటీరియల్ యాజ్ వెల్ ఓకే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ కోర్స్ ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు 9059-8687-66 సో ఎనీ క్వశ్చన్స్ సార్ యువర్ గుడ్ నేమ్ సార్ మై నేమ్ ఇస్ నరేంద్ర అండి I'm having around 11 years of experience into IT, okay. Different companies lo work chesanu. And my core skill sets are Power BI, Advanced Excel, VBA Macros, Power Automate, SQL, SAP BI BW ande. Ivanni use chestam project whenever any project vachinappudu. Means anni ani kaadu combinations use chestu untam. And apart from that one, I am a certified person ande, PL300 certified. This is my certificate. I'm PL300 certified person ande. Okay, this is my certificate. Okay, and apart from these things, I have 4.5 years of teaching experience as a trainer. I'm doing these trainings from last 4.5 years. With VLR, I'm there from last 3 years only. September lo we have started our first batch. Meeku videos kuda YouTube lo dorukte prati batch you can see it. Okay, one question andi, do we get any certification about it? Certification emni istara end of the course? సో దాని వల్ల యూజ్ లేదండి నా కెరియర్ నేను స్విచ్ చేస్తున్నాను టిల్ నౌ నేను టెస్టర్ గా చేస్తాను సో నాకు బిఏ గా పవర్ బిఐ స్విచ్ చేద్దాం అనేసి స్విచ్ చేసి దానికి స్విచ్ చేసినా సరే మీకు సర్టిఫికేట్ అవసరం లేదు ఒకవేళ సర్టిఫికేట్ కావాలంటే యూ నీడ్ టు డూ దిస్ 300 చేయాలి మీరు సో ఇఫ్ యు గెట్ ఎనీ సర్టిఫికేట్ ఫ్రమ్ విఎల్ఆర్ దాని వల్ల యూజ్ లేదు సో యూ నీడ్ టు గెట్ సర్టిఫైడ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ సో ఫర్ దస్ వన్ యూ నీడ్ టు పే సమ్ అమౌంట్ దర్ ఓకే ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినా కానీ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే సో దెన్ యూ నీడ్ టు గెట్ ఎ సర్టిఫికేషన్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఇది హెల్ప్ అవుద్ది మార్కెట్ లో దాని వల్ల ఎటువంటి హెల్ప్ లేదండి ఇప్పుడు చెప్పాను కదా యాజ్ అ టెస్టర్ గా వర్క్ చేశాను ఇప్పుడు పవర్ బిఐ లో చేయాలి అని అంటే వాట్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ టు యూజ్ ఈదర్ టెస్టర్ ఎక్స్పీరియన్స్ పెట్టాలా పవర్ బిఐ ఎక్స్పీరియన్స్ పెట్టాలా ఇట్స్ అ సిల్లీ క్వశ్చన్ ఏమో బోత్ పెట్టండి ఎందుకు వై యూ వాంట్ టు టేక్ అవుట్ యూ నీడ్ టు కీప్ బోత్
సో టెస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.